రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతల అక్రమాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. ఏపీలో ఏం జరుగుతుందో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు వివరిస్తామన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ వ్యవస్థలు పూర్తిగా వైఫల్యం చెందాయని, అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం గుంటూరు జిల్లా రెండచింతలలో వీర్రాజు మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థుల ఇళ్లలో మద్యం సీసాలు దాచడం, గంజాయి పెట్టడం లాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.